హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సతీష్ కుమార్ అని మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, నేను ఇవాళ వీడియోలో మీకు వచ్చేసి ఏపీకి సంబంధించిన కొత్త రేషన్ కార్డ్ని ఏ విధంగా మన మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలో నేను ఇవాళ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, దీనికంటే ముందుగా నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేయకపోతే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అనేది ప్రెస్ చేసి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు వచ్చేసి ముఖ్యంగా ఏపీ రేషన్ కార్డ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్తాను. సో ఫ్రెండ్స్, అదేవిధంగా ఈ యొక్క రేషన్ కార్డు యొక్క నెంబర్ని ఏ విధంగా తెలుసుకోవచ్చు, అదేవిధంగా కొత్త రేషన్ కార్డు యొక్క స్టేటస్ని ఏ విధంగా తెలుసుకోవచ్చు అనే విషయాన్ని గురించి కూడా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వీలైనంత వరకు ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అర్థమవుతాయి. సో ఫ్రెండ్స్, ఇందుకోసం ముందుగా మీరు మీ మొబైల్లోని గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ నేను మూడు వెబ్సైట్లు చెప్తాను. సో ఈ మూడు వెబ్సైట్ల ద్వారా యూజ్ చేసుకొని మీరు కొత్త రేషన్ కార్డుని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, దీనికోసం ముందుగా మీ మొబైల్లోని గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. సో వన్స్ మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఈ యొక్క వెబ్సైట్ని ఓపెన్ చేసుకోండి. సో ఈ యొక్క వెబ్సైట్ సంబంధించిన లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచైనా ఈ యొక్క వెబ్సైట్ని ఓపెన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, వన్స్ ఈ విధంగా ఈ యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ ఉపయోగించి ఈ యొక్క వెబ్సైట్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు మీ యొక్క రేషన్ కార్డు నెంబర్ తెలుసుకోవడానికి ఇక్కడ మీ యొక్క జిల్లాల వారీగా మీ యొక్క రేషన్ కార్డు నెంబర్ అయితే తెలుసుకోవచ్చు. సో సపోజ్ నేను ఇక్కడ డిస్ట్రిక్ట్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నా, ఒక డిస్ట్రిక్ట్ని. సో మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఈ రేషన్ కార్డు నెంబర్ తెలియకపోతే ఈ యొక్క ప్రాసెస్ని ఉపయోగించండి, లేదంటే మీరు లాస్ట్లో చెప్పే ప్రాసెస్ ద్వారా మీరు రేషన్ కార్డుని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు మండలాలు అయితే వస్తాయి. సో ఇందులో మీరు ఏ మండలం అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మనకు మండలాలతో పాటు ఆ యొక్క మండలాన్ని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మీ యొక్క పంచాయతీ అనేది ఇక్కడ డిస్ప్లే అయితే అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీరు రేషన్ కార్డు నెంబర్ని తెలుసుకోవాలనుకుంటే మీ మండల మీ యొక్క పంచాయతీకి ఎదురుగా ఉన్న ఈ విధంగా కనిపించే టోటల్ రేషన్ కార్డు అనే ఆప్షన్లో కింద మనకు నెంబర్ అయితే కనిపిస్తుంది బ్లూ కలర్లో, ఆ నెంబర్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా మీ యొక్క పంచాయతీలో ఎన్ని రేషన్ కార్డ్స్ ఉన్నాయో ఆ యొక్క రేషన్ కార్డు సంబంధించిన లిస్ట్ అనేది ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది. సో దీనిలో మీరు మీ యొక్క నేమ్ ఆధారంగా మీ యొక్క రేషన్ కార్డు నెంబర్ని అయితే కనుక్కోవచ్చు, ఒకవేళ తెలియకపోతే ఈ యొక్క వెబ్సైట్ని ఉపయోగించుకొని. సో ఇక్కడ మనకు ఇక రేషన్ కార్డు నెంబర్ని సపరేట్గా రాసి పెట్టుకోండి. నెక్స్ట్ స్టెప్లో మనము ఈ యొక్క రేషన్ కార్డు నెంబర్ రేషన్ కార్డు యొక్క స్టేటస్ని ఏ విధంగా తెలుసుకోవచ్చు చెప్తాను. సో దానికోసం మీరు డిస్క్రిప్షన్లో ఉండే రెండో లింక్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకు కొత్తగా రేషన్ కార్డు ప్రింట్ అవుతుందో లేదో అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. అదేవిధంగా కొత్తగా వచ్చే రేషన్ కార్డు యొక్క నెంబర్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో దీనికోసం ఇక్కడ మనకు ఏదైతే ఇందాక మనము రేషన్ కార్డు నెంబరు కనుక్కున్నామో ఆ రేషన్ కార్డు నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎంటర్ చేసి ఇక్కడ మనకు సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకు ఆ యొక్క రేషన్ కార్డు అనేది ప్రింట్ అయిందో లేదో అనేది మనకు డిస్ప్లే అవుతుంది. అదేవిధంగా మనకు ఆ యొక్క రేషన్ కార్డు యొక్క స్టేటస్ కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది. సో ఈ విధంగా ఆ యొక్క రేషన్ కార్డు నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఆ యొక్క రేషన్ కార్డు సంబంధించిన డీటెయిల్స్ అనేవి వస్తాయి. అదేవిధంగా అక్కడ మనకు రేషన్ కార్డు నెంబర్ పాత రేషన్ కార్డు నెంబర్, అదేవిధంగా కొత్తగా ఒక రేషన్ కార్డు నెంబర్ అనేది మనకు ఇక్కడ డిస్ప్లే అయితే అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ యొక్క నెంబర్ని మీరు సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ యొక్క నెంబర్ని కాపీ చేసుకోండి. వన్స్ ఈ యొక్క నెంబర్ని కాపీ చేసుకున్న తర్వాత సో డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తాను, ఆ లింక్ని యూజ్ చేసుకొని మీరు రేషన్ కార్డుని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ యొక్క నెంబర్ ఒకవేళ మీకు ఆల్రెడీ మీ యొక్క రేషన్ కార్డు నెంబర్ని తెలిసి ఉంటే ఇక్కడే మీరు ఇక రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి కొత్తగా వచ్చే రేషన్ కార్డు నెంబర్ని కూడా ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ యొక్క రేషన్ కార్డు నెంబర్ని మీరు కాపీ చేసుకున్న తర్వాత వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, ఆ యొక్క లింక్ని మీరు క్లిక్ చేసి వెబ్సైట్ని ఓపెన్ చేయండి. సో నేను ఆ యొక్క థర్డ్ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది. సో ఒక థర్డ్ వెబ్సైట్ని ఓపెన్ చేసిన తర్వాత పైన మనకు యూఆర్ఎల్లో
మనకు ఒక ఐడీ నెంబర్ అనేది మిస్ అవుతుంది. ఆ ఐడీ నెంబర్ని ఏదైతే ఇందాక మీరు కొత్త రేషన్ కార్డు నెంబరు కాపీ చేసుకున్నారో ఆ నెంబర్ని ఇక్కడ మీరు పేస్ట్ చేయండి. సో ఈజీక్వల్ తర్వాత ఇక నెంబర్ని పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత మీరు సచ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు మీ యొక్క రేషన్ కార్డు అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇక్కడ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత కింద సచ్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు రేషన్ కార్డు నెంబర్ అనేది రేషన్ కార్డు అనేది మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా చేసిన తర్వాత మనకి ఇక్కడ మనం చూడవచ్చు మన యొక్క రేషన్ కార్డు అనేది మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. దీన్ని మీరు ప్రింట్అవుట్ అయినా తీసుకోవచ్చు, లేదంటే ఈ యొక్క స్క్రీన్షాట్ తీసుకోవడం ద్వారా కూడా ఈ యొక్క రేషన్ కార్డుని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ప్రింట్ అనే ఆప్షన్ కోసం ఇక్కడ మనకు త్రీ లైన్స్ కనిపిస్తున్నాయి. ఆ త్రీ లైన్స్ క్లిక్ చేస్తే మనకు షేర్ అనే ఒక ఆప్షన్ అయితే కావడం జరుగుతుంది. అందులో మనకు ప్రింటింగ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ ప్రింటింగ్ అనే ఆప్షన్ యూజ్ చేసుకొని ఈ యొక్క రేషన్ కార్డుని పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకు ఈ విధంగా డివైడ్ అయి వస్తుంది. టిక్ మార్క్ మనకు మూడవ పేపర్లో అయితే వస్తుంది. సో దీన్ని ఈ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి మీరు ఆ యొక్క రేషన్ కార్డుని సేవ్ స్క్రీన్షాట్ తీసుకోండి. సో ఫస్ట్ పైన కనిపించే ఒక పార్ట్ని ఒక స్క్రీన్షాట్గా, రెండో స్క్రీన్షాట్గా తీసుకొని మీ మొబైల్లోని ఒక యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకొని పిక్సెల్ ల్యాబ్ అనే యాప్ని. సో ఆ లింకు కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచైనా ఆ యొక్క యాప్ని ఓపెన్ చేసుకోవచ్చు. వన్స్ ఆ యొక్క యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఈ విధంగా ఓపెన్ చేసి డీఫాల్ట్ అనే ఒక థీమ్ని ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత కింద మనకు కలర్ వచ్చేసి వైట్ కలర్లో ఉంచండి. సో ఇక్కడ మనకు కలర్ కనిపిస్తుంది, ఆ కలర్ని వైట్ అని సెలెక్ట్ చేసుకొని తర్వాత త్రీ లైన్స్ కనిపిస్తుంది, అందులో మీరు ఇమేజ్ సైజ్ వచ్చేసి 210x297 అని ఈ విధంగా టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఓకే అనే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు పేపర్ సైజులోకి ఒక రావడం జరుగుతుంది. ఇందులో మీరు ప్లస్ అనే ఐకాన్ క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ ఆప్షన్లో ఏదైతే ఇందాక తీసుకున్న స్క్రీన్షాట్స్ ఉన్నాయో ఆ స్క్రీన్షాట్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఆ యొక్క స్క్రీన్షాట్ని మీరు క్రాప్ చేయండి. సో ఈ విధంగా క్రాప్ చేసుకున్న తర్వాత సో ఫస్ట్ పార్ట్ని మీరు క్రాప్ చేసుకొని, క్రాప్ చేసుకున్న తర్వాత మీరు టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఒక పార్ట్ అనేది సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ యొక్క పార్ట్కి మీరు సో అడ్జస్ట్ చేసుకొని ఆ యొక్క పేపర్లో వచ్చే సైజుకి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కింద మనకు ఏ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఆ యొక్క ఆప్షన్లో మీరు ఇక్కడ కింద మనకు రౌండ్ సింబల్ కనిపిస్తుంది, ఆ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకు స్టోక్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. అందులో మీరు బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకొని స్టోక్ని 4 ఉండేటట్లు మనం సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మనకు ఒక బార్డర్ రూపంలో ఒక ఫస్ట్ పార్ట్ అయితే సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. తర్వాత రెండవ పార్ట్ని మీరు మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ అనే ఆప్షన్లో ఏదైతే ఇందాక తీసుకున్న స్క్రీన్షాట్ ఉందో ఆ స్క్రీన్షాట్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తే మనకు ఆ యొక్క సెకండ్ పార్ట్ కూడా సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కింద మీరు దీనికి స్టోక్ ఆప్షన్ని ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేస్తే మనకు ఈ విధంగా బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకొని స్టోక్ని 4గా ఉంచుకోండి. ఉంచుకున్న తర్వాత మీరు ఆ యొక్క ఏదైతే ఫస్ట్ పార్ట్ ఉందో ఆ పార్ట్కి అడ్జస్ట్గా ఒక పార్ట్ని సెలెక్ట్ చేసుకోండి. వన్స్ ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీరు పైన మనకు ఒక సేవ్ అనే ప్లస్ ఐకాన్ పక్కన ఒక సేవ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. సో ఆ యొక్క సేవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. సో ఈ విధంగా ఒక ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు సేవ్ ఇమేజ్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. అందులో మీరు జేపీజీ ఫార్మాట్ని క్లిక్ చేసుకొని అల్ట్రాలో ఉంచుకొని సేవ్ టు గ్యాలరీ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ యొక్క రేషన్ కార్డు అనేది సేవ్ అయితే అవ్వడం జరుగుతుంది. దీన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకొని ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఒరిజినల్తో మాటు మనకు ఈ యొక్క రేషన్ కార్డు అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఏపీకి సంబంధించిన రేషన్ కార్డ్ని ఈజీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. విత్ ఫోటో సహా మనము ఈ యొక్క రేషన్ కార్డుని అయితే
డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేయకపోతే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ అ లాట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.